Sangareddy Jilla ZP meeting lo Kendra Prabhutvampai Mantri Harish Rao Agraham Vyaktam Chesaru. Motorlaku meter pettaledani Telanganaki vachayi. 30,000 kotlanu Kendram anipinchindani vimarsincharu. Pakka rashtramlo AP lo motorlaku meterlu petti dabbulu techukundannaru. Venakapadina jillala nidhulu sumaru 1350 కోట్ల రూపాయలను కేంద్రం ఆపిందన్నారు. మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ పథకాలకు రావాల్సిన 24,000 కోట్ల రూపాయలు ఇంకా ఇవ్వలేదన్నారు హరీష్. నీతి ఆయోగ్ ఇవ్వాలని చెప్పినా 1300 కోట్ల రూపాయలు కేంద్రం ఇవ్వలేదన్నారు. పూలే ఆలోచన విధానం. రైతుల కోసం కళ్ళాలు నిర్మిస్తే కేంద్రం డబ్బులు వాపస్ కట్టించుకుందని మంత్రి హరీష్ విమర్శించారు. తెలంగాణలో వ్యవసాయానికి కరెంట్ సరిపోవడం లేదన్నారు. అదనంగా యూనిట్ కి 20 రూపాయలు ఇచ్చి విద్యుత్ కోసం నెలకు 1500 కోట్లు చెల్లించి విద్యుత్ తీసుకుంటున్నామని తెలిపారు. రైతులకు ఇబ్బంది లేకుండా తెలంగాణ ప్రభుత్వం ఆదుకుంటుందని తెలిపారు. ముఖ్యమో పలకరింపు ఆప్యాయతతో చిరునవ్వుతో మీరు మాట్లాడండి, జర కసిరించుకోకుండా ఊగా చెప్తానే ఉంటా. అయినా ఇంకా ఆడవాళ్ళు ముదురు కేసులు ఉన్నాయి, తప్పకుండా వాళ్ళ మీద చర్య తీసుకుందాం. అట్లాంటి దృష్టికి వస్తే ఎన్ని ఆరోగ్య మహిళా సెంటర్లు ఎన్ని పెట్టామమ్మా? 4 సార్. ఇంకా పెంచుదామ్మా ఈ జిల్లాలో. ఇప్పుడు ఆరోగ్య మహిళ అని ఇంకో కొత్త కార్యక్రమం తెచ్చాం మనం రాష్ట్రంలో. మొన్న మహిళా దినోత్సవ సందర్భంగా ఆరోగ్య మహిళ అని నేను కొత్త ప్రోగ్రామ్ కూడా ఇంట్రడ్యూస్ చేశాం. మొత్తం తెలంగాణలో 100 ఆసుపత్రులు ప్రారంభించాం. ఇది కూడా మా మహిళా జడ్పీటీసీలు, మహిళా ఎంపీపీలు ప్రతి మంగళవారం మీరు తప్పకుండా పోవాలి. ఇవాళ మంగళవారం యాక్చువల్గా. ఇది మంగళవారం ఎందుకు పెట్టినాం, అసలు ఈ ఆరోగ్య మహిళ ఉద్దేశం ఏంది మీకు తెలిసి ఉంటే మంచిది. మీరు మీ మండల పరిషత్ మీటింగ్లలో కూడా మాట్లాడాలి. మహిళలకు సంబంధించి చాలా రకాల ఇబ్బందులు ఉంటాయి, అనేక రకాల ఇన్ఫెక్షన్స్ కానీ, మహిళలకు సంబంధించి అనేక రకాల సమస్యలతో వాళ్ళు బాధపడుతూ ఉంటారు. అయితే దురదృష్టం ఏంటంటే పాప మహిళలు కొంత డబ్బు లేక కావచ్చు, ఓర్చుకునే శక్తి ఉండి సరేలే చూద్దాంలే ఇంకొద్దిగా చూద్దాంలే అని నిర్లక్ష్యం చేయడం వల్ల కొంత కావచ్చు. అక్కడికి వెళ్తే అంత మగవాళ్ళు డాక్టర్లు ఉంటారు, సిబ్బంది మగవాళ్ళు ఉంటారు, వాళ్ళ ముందు చెప్పుకోలేకగా, వాళ్ళ ముందు మాట్లాడలేక కొంత కావచ్చు, వివిధ కారణాలు.